ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథం 62:3 నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉండువు. మరి ఒకవేళ ప్రస్తుతం నీ పరిస్థితిని చూసి మనుషులు నువ్వు నిష్ప్రయోజనమైన దానివని, ఎందుకు పనికిరాని వాడవని అంటున్నారా? ఎందుకు పనికొస్తావు? నీకేముంది? నీకే విద్య ఉంది? నీకు అందం లేదు? నీకు చదువు లేదు? నీ కుటుంబం ఏ పాటిది? నువ్వే పాటి వాడవు? ఏ పాటి దానివని నిన్ను నిందిస్తున్నారా? అవమానపరుస్తున్నారా? నీ ఎత్తును చూసి, నీ రంగును చూసి, నీ స్థితిని చూసి అవమానపరుస్తున్నారా? సుటిపోటి మాట్లాడుతున్నారా? యెహోవా నిన్ను ఏ విధంగా చేయబోతున్నాడో ఒక్కసారి ఈ వచనాన్ని చూసుకో. నిన్ను దేవుడు భూషణ కిరీటంగా మార్చబోతున్నాడు. ఇదిగో నిన్ను రాజకీయ మకుటంగా ఆయన చేస్తాడట. ఎండిపోయిన అరణ్యాన్ని పుష్పింప చేస్తాడని కూడా దేవుని వాక్యంలో ఉంది. పరిస్థితులను మార్చగలిగిన దేవుడు మన దేవుడు. పుతోను దయ్యం పట్టినటువంటి ఆ స్త్రీ ఆ రోజు పౌలు శీలలు తన యొద్దకు రావడం చూసి ఏమంటుందో తెలుసా? భూమిని తలకిందులుగా చేస్తున్నవారు ఇక్కడ కూడా వస్తున్నారేంటి అంటుంది. ఒక దయ్యం అంటే దేవుని చేతులు నువ్వుంటే నీ పరిస్థితులను ఆయన తలకిందులు చేయగలడని మర్చిపోవద్దు. ఒకవేళ ఈ రోజు నీ స్థితి కొద్దిగా ఉందేమో, నువ్వు బలహీనుడుగా బలహీనురాలిగా ఉన్నావేమో, చేతకందానిగా నువ్వు ఉన్నావేమో, ఎందుకు పనికిరందానిలాగా లోకానికి కనబడుతుంది ఉన్నావేమో, కానీ నీ దేవుడు నిన్ను ఉన్నతమైన శిఖరాలకు తీసుకువెళ్ళబోతున్నాడు. నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తే, ఆయన ఎడల నువ్వు నమ్మకత్వాన్ని కలిగి జీవిస్తే, యథార్థంగా బ్రతికితే, నీతిగా నువ్వు బ్రతికితే, ఇదిగో పాపాన్ని ఎదిరించి నువ్వు బ్రతికితే, ఆనాటి యోసేపులాగా, దానియేలులాగా, దావీదులాగా, ఎస్తేరులాగా, రూతులాగా దేవుని హత్తుకొని పరిశుద్ధతతోనూ గనక జీవిస్తే దేవుడు నిన్ను ఎంత అద్భుతంగా వాడుకోబోతున్నాడో తెలుసా? ఆయన చేతిలో నువ్వు భూషణ కిరీటంగా ఉండబోతున్నావు. రాజకీయ మకుటంగా నిన్ను దేవుడు చేసుకోబోతున్నాడు. యోసేపును అందరు అనుకున్నారు పనికిరానోడు, ఎందుకు ఉపయోగపడ్డాడు, ఇగో గోతులో పడ్డాడు, అమ్మివేయబడ్డాడు, ఇంకా చరిత్రలో మనకు కనబడడు, మన కళ్ళ ముందు కనబడడు అని అందరూ అనుకున్నారు. కానీ ఎలా చేశాడో మన అందరికీ తెలుసు కదా. దేవుడు అతనిని ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లి ఫరో తర్వాత ఫరో అంతటి వాడిని చేశాడు. దానియేలు కూడా బానిసత్వంతో కల్దీయుల ప్రాంతానికి తీసుకురాబడ్డాడు, చెరగా తీసుకురాబడ్డాడు. అయితే రాజుల సమక్షంలో చేర్చబడి, వారి చేత హెచ్చించబడి, వారికే నాయకునిగా, వారికే సలహాదారునిగా, వారి చేత ప్రేమించబడిన వ్యక్తిగా, చక్రవర్తుల సరసన ఉన్నతమైన హోదాను అనుభవించిన వానిగా దేవుడు దానియేలుని చేశాడు, ఎస్తేర్ను చేశాడు, దావీదును చేశాడు, గిద్యోనును చేశాడు. నిన్ను కూడా దేవుడు చేస్తాడు. కృంగిపోవద్దు, మనుషుల మాటలకు కలవరపడకు. దేవుని వాక్యాన్ని ముందు పెట్టుకో, వాక్యానుసారంగా జీవించు. నువ్వెవరికి భయపడాల్సిన పని లేదు, ఏ పరిస్థితికి కృంగిపోవాల్సిన పని లేదు. నీ స్థితిని తలకిందులుగా చేసి నిన్ను ఉన్నత శిఖరాలకు దేవుడు చేరుస్తాడు. దేవుడి మాటలు దీవించుగాక.